తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, నీ శరీరం చూస్తే దున్నపోతూ ఆంపోతూ ఎలుగుబంటి శరీరంలాగా ఉందని, నువ్వు తెలివైన దద్దమ్మవి అంటూ ఎమ్మెల్యే ప్రసన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ లేదు బొక్క లేదు అంటూ వ్యాఖ్యానించిన నువ్వే 160 సీట్లు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. ఆయన్నే రాష్ట్ర ప్రజలు శాశ్వత ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని తెలిపారు. ఒక ఎలుగుబంటు, ఒక దున్నపోతు, తెలివిలేని దద్దమ్మతను. ఇతను తిరుపతిలో హోటల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పార్టీ లేదు బొక్క లేదు అని మాట్లాడాడు తెలుగుదేశం పార్టీని. ఆ వీడియో సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయింది. రాష్ట్రంలో చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో చూశారు, ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా ఎర్రమనాయుడు అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడో అందరూ చూశారు. వస్తాయా నీకు 160 సీట్లు? ఏ విధంగా ఆలోచిస్తున్నావు? నువ్వే పార్టీ అధ్యక్షుడుగా రాష్ట్రంలో పార్టీ లేదు బొక్క లేదు అని మాట్లాడినోడివి, 160 సీట్లు ఎట్టొస్తాయి? ఏ విధంగా వస్తాయి అచ్చెన్నాయుడు గారు? నీకు మనసులో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేది ఇష్టం లేదు, పార్టీ నాశనం అయిపోయింది, ఏదో చంద్రబాబు దగ్గర మెహర్బానీ కోసం 160 సీట్లు వస్తాయని చెప్పినావు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు అమాయకులు కాదు, రాజకీయ నాయకుల కన్నా తెలివి గల వాళ్ళు ప్రజలు. ఈరోజు మొత్తం చూస్తున్నారు, పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దుర్మార్గుడి పాలన నా ఇదే. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో, ఏవైతే పాదయాత్రలో చెప్పామో, అవన్నీ కూడా చెప్పని వాగ్దానాలు కూడా చేసి చూపిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు కాదు, మంచి మనసున్న మహారాజు. ఈరోజు రాష్ట్ర ప్రజల మనసుల్లో పార్టీలకు అతీతంగా మంచి పేరు సంపాదించుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ఎలగబెట్టావు ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి ఏం చేశావు? ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశావు? నువ్వు నీ కుమారుడు కోట్లకు పడగలెత్తడం తప్పించి ప్రజలను పట్టించుకున్నారా మీరు? 600 వాగ్దానాలు చేశాడు ఎలక్షన్స్లో, ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. ప్రజలను మోసం చేసి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ప్రజలు చేసిన తర్వాత నిజాయితీగా చిత్తశుద్ధితో ఈరోజు ప్రజలకిచ్చిన మాట ప్రకారం దాదాపు 175,000 కోట్లు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఏదో ఒక విధంగా మనం మాట ఇచ్చాం, వెనకడుగు వేయకూడదని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఒక్కటి దానికైనా చెప్పేదానికి చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? ఏం మాట్లాడతాడు అచ్చెన్నాయుడు? అతను తెలివి తల్లో లేదు, మెదడులో లేదు, మోకాళ్లలో ఉంది. దేనికి పనికిరాని శుద్ధ దద్దమ్మ ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అనంటే అచ్చెన్నాయుడు గారే. ఇది ఆంబోతిది చూసుంటారు, ఎంత పొడుగుంటాడో, ఎంత శరీరమో, ఒక్క రవ్వ కూడా తెలివి లేదు, ఏదో మాట్లాడేస్తాడు. నువ్వే చెప్పావు నీ నోటికుండా పార్టీ లేదు బొక్క లేదని. ఇంకా 160 సీట్లు ఎక్కడొస్తాయి? మేము గెలవబోతా ఉన్నాం. 175 సీట్లలో 165 అసెంబ్లీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేము గెలవబోతా ఉన్నాం. 24 పార్లమెంటు స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. రాసి పెట్టుకో, తిరుగు లేదు, ప్రజల ఆశీర్వాదం మాకుంది. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇళ్లలో కూడా మేము సంక్షేమ పథకాలు ఇచ్చున్నాం, వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు ఓటేయరు. దానికే వేసి ఈ రాష్ట్రంలో శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని మీ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అచ్చెన్నాయుడు, మీరు కలలు కంటున్నారు, మీకు జీవితంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మరలా 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 శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు.